నమస్తే మీ పేరు? నా పేరు పెన్నెర పామయ్య, ఇండస్ట్రియలిస్ట్. క్వారీలు కూడా ఉన్నాయి మాకు. ఈ ప్రభుత్వంలో క్వారీల యొక్క ప్రోత్సాహకరణలు సరిగా లేవని మా అభిప్రాయము. ఎందుకంటే ఇక్కడ కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, డోను, కృష్ణగిరి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముక్కల ప్రాంతంలో గ్రైనట్ విరివిగా లభిస్తుంది. అందులో ఒక బ్లాక్ అనేటటువంటిది మాత్రమే ఫస్ట్ గ్రేడు. మిగిలిన ఉన్నటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా ఈ ఇండ్లకు కట్టుకునేటువంటి రా మెటీరియల్, బిల్డింగ్ కట్టుకునేటువంటి థర్డ్ గ్రేడ్ మెటీరియల్, అటువంటి వాటిని మేము గ్రైనట్గా రూపాంతరం చెందించి చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు, ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారము ఒక హెక్టార్కి 10 ఇంతలు డబల్ కట్టాలి అని, ఏడీఆర్ కట్టాలని మనకి నిర్ధారించినారు. దానివల్ల ఇక్కడ ఆర్థిక పరిస్థితులు సరిగా లేనటువంటి చిన్న చిన్న క్వారీ ఓనర్లు, 1 హెక్టారు, 2 హెక్టార్లు ఉన్న వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అయ్యి, దాదాపు 80% క్వారీలు గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ బంద్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ నిబంధనల ప్రకారం 1 హెక్టార్కి 130,000 అడిగినా 13 లక్షలు మనము ఏడీఆర్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ఇంతకుముందు మేము చెల్లించే 130,000 1 హెక్టార్కి ఇచ్చేది తిరిగి మాకు రాయల్టీ రూపంలో తిరిగి ఇచ్చే వారు. ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే ఈ విధంగా కరెంటు బిల్లులు పెంచడం అనేటువంటిది, వివిధ పన్నులు వేసేటటువంటిది, ఈ విధంగా మళ్ళీ ప్రజల నుంచి రాబడుతున్నారు. వాళ్ళకు ఇవ్వడం 10 రూపాయలు ఇస్తే కన్నా వాళ్ళతో తెలియకుండానే 30 రూపాయలు కలెక్ట్ చేసే పరిస్థితి. గతంలో చెత్త పన్నులు ఇవన్నీ లేవు, ఇప్పుడు పెట్టారు, ఎలా ఉంది ఇది? ప్రజల్లో అది చాలా మందిలో వ్యతిరేకం ఉంది, అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రజాభిప్రాయం అదే విధంగా. ఎట్లా ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు? ఎమ్మెల్యే గారు పనితీరు మాత్రం చాలా బేసిక్గా ఉంది. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి మాకు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. వ్యక్తిగతంగా అతన్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఈ డెవలప్మెంట్ను కూడా హర్షించే వాళ్ళు, శత్రువులు కూడా హర్షించే ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఎవరైనా విమర్శ చేయొచ్చేమో కానీ వ్యక్తిగతంగా ఒక డోన్ నియోజకవర్గ పౌరునిగా అతని యొక్క డెవలప్మెంట్ని అందరూ హర్షిస్తారు. కానీ టోటల్ మీద గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది. అంటే గతంలో చంద్రబాబు పరిపాలనకు ఇప్పుడు జగన్ 4 ఏళ్ల పరిపాలనకు తేడా ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అట్లనే వెళ్తూ ఉండేదండి. ఇప్పుడు ప్రతి పరిపాలన అనేటువంటిది ఎక్కడ లేదు. ఎంతసేపు ఉన్న కక్ష సాధింపు చర్యలు, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ అడ్డం పెట్టి కేంద్రానికి తాకట్టు పెడుతున్నాడు అనేటువంటిది చాలామంది ప్రజల్లో అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎత్తిపోయిందనే చాలామంది అనుకుంటున్నారు. అతని ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే ఈ అధికారం అనేటువంటిది ఒక అడ్డుగా ఉంది అనేది ప్రజల్లో బలంగా ఉంది. ఈ 3 రాజధానులు అనేది తీసుకొచ్చారు కదా, ఇది ఎలా ఉంది? 3 రాజధానులు ఆచరణ సాధ్యంగా అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఇది డైవర్ట్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే ఒక చట్టంలో ఒక దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని కాదనేటువంటి అధికారము ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన లేదు కదా. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అట్లనే ఉన్నాయి. మరి తను అదే డైవర్ట్ పాలిటిక్స్ అండి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో అడగడానికి వెనకబడుతున్నాడు జగన్, దాని మీద ఏమంటారు? అదే చెప్తున్నాం కదండి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పెడతారు. మనము విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు అని దాని మీద ఉద్యమాలు చేసి కొన్ని 100ల మంది 1000ల మంది కూడా మరణించి దానికోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరో పక్క రాష్ట్రం ఉన్నటువంటి వ్యక్తి మేము కావాలంటే టెండర్ వేస్తాము, మేము చేసుకుంటామనే పరిస్థితికి మనము దిగజారినామంటే ఇంకా వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆ విశాఖ ఉక్కుని పనంగా పెట్టినారు అంటున్నారు. దాని మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ కూడా తీసుకోవడం జరిగింది ఆ విషయం గురించి. అది విషయం గతంలో మన కర్నూలు జిల్లాలో కూడా చాలామంది పరిశ్రమలు ఉండేవి, కానీ అవన్నీ మూతపడిపోయినాయి, మళ్ళీ తిరిగే ప్రారంభం కాలేదు కదా. మూతపడడం అంటే చాలా మటుకు ఈ కారణాల చేత మూతపడినాయి, కానీ మళ్ళీ ప్రోత్సాహకాలు ఇస్తే కదా తిరిగి పుంజుకుంటాయి అనేటువంటిది. మళ్ళీ సబ్సిడీ అవన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి సబ్సిడీ పథకాలు, కానీ దానికి అప్లికేషన్ చేసుకొని ముందు పోవడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కార్మికులు కానీ దొరకరు, తర్వాత ప్రోత్సాహకాలు కానీ లేవు కాబట్టి ఇండస్ట్రీస్ అనేటువంటి ముందుకు. కార్పొరేషన్లు పెట్టారు కదా, ఈ కార్పొరేషన్లు పెట్టి కొంతమంది చాలామందికి లోన్లు ఇవ్వడం అది మంచిదేనంటారు? ఇవ్వడం మంచిదే, కానీ ఆ కార్పొరేషన్లు అమల్లోకి లేవు కదండి. బీసీ కార్పొరేషన్ పెట్టారు, ఇంతవరకు ఎక్కడ ఫండ్ రిలీజ్ అయినటువంటి సాక్ష్యం లేదు, ఎవరు హత్య చేసుకున్నటువంటి లేదు. పేరుకు మాత్రము పత్రికల్లో మాత్రం వచ్చినదే, కానీ మేము కూడా ఒక బీసీగా ఉన్నాం, ఇంతవరకు కూడా మాకు ఎటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నిధులు ఉన్నాయి, ఇవి నిధులు మళ్ళీ వేరే దానికి మళ్ళిస్తున్నారు, అది వాస్తవమే కదా? మనకైతే పేపర్ ద్వారా చదవడము దాని ద్వారా వాస్తవమే ఉంది. నిజంగా లబ్ధిదారులు ఉంటే కన్నా ముందుకే పోతారు కదా, అవన్నీ డైవర్ట్ చేస్తున్నారు. పంచాయతీ బోర్డు పనులు కూడా వాళ్ళకు వచ్చేటటువంటి కూడా డైవర్ట్ చేసుకొని అది చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో కూడా కార్మికులు అంటే పనిముట్లు అంటే ఇవన్నీ ఇచ్చేటివి, ఇప్పుడు అవేమి ఇవ్వడం లేదు. పనిముట్లు అన్న మనకి తెలియదు అండి ఆ విషయం. కార్మికులకు ఇచ్చేటటువంటివి అవన్నీ ఇస్తలేరు. వ్యవసాయ వాళ్ళకి కానీ అవును అవన్నీ ఇస్తారు. రేపు 2024లో జనరల్ ఎలక్షన్ జరుగుతాయి, అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఎవరు రావాలి, జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు?
అది మనము ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుందండి. ఎవరైతే డెవలప్మెంట్కి చేస్తారంటే ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళ అనుభవం బట్టే ప్రజలు, ఎందుకంటే చాలా మేధావులు అన్నీ గమనిస్తూ ఉన్నారు. దాని తగినట్లే నిర్ణయం తీసుకుంటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.